Hi, hello, welcome to Eagle Sports. RR versus KKR. Match entertainment provide చేస్తుంది అనుకున్న వాళ్ళకి 4లు 6లు రూపంలో వాంకేడలో కొంచెం డిసప్పాయింట్మెంట్ కలగజేసిన ఒక ఈ ట్రిక్కీ చేసిని ఎట్లా ఆడాలి అండ్ అట్ ద సేమ్ టైం బౌలింగ్ వేరియేషన్స్ ఎట్లా తీసుకొని రావాలి ఒక బ్యాటింగ్ పిచ్ ఒక ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ మీద స్లోవర్ వన్స్ ఎంతవరకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక బ్యాట్స్మెన్ స్టార్టింగ్లో వచ్చి త్రూ అవుట్ ఉంటే కనుక ఎటువంటి అడ్వాంటేజెస్ ఆ టీంకి ఉంటుంది వికెట్లు పడిపోతున్నప్పుడు ఎలా ఇంకా కొంచెం టైట్ చేసే విధంగా ఆలోచించుకోవాలి టేకింగ్ ద పేస్ ఆఫ్ ద బాల్ వికెట్స్ పడేందుకు కొంచెం టర్న్ లైన్ అండ్ లెంత్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే మ్యాచ్ ఈ మ్యాచ్ అలా టాస్ గెలిచి దే హ్యాడ్ నో హెసిటేషన్ ఫీల్డింగ్ చేద్దాం అనుకున్నారు అండ్ అందులో కూడా వాళ్ళు కరెక్ట్గా మార్పులు చేర్పులు చేసుకొని అక్కడ శ్రేయస్ గోపాల్ వద్దు మాకు ఇంకో ఫాస్టర్ బౌలరే కావాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు వాళ్ళు కేకేఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు బేసిక్గా శివ మావిని తీసుకొచ్చారు అక్కడ అది కొంచెం రికార్డు మ్యాచ్అప్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొని శివ మావిని తీసుకొచ్చుకున్న సందర్భం చూస్తూ వచ్చాం సో ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక కేకేఆర్ యాక్చువల్గా ఈ మ్యాచ్ని ఫేవరెట్స్గా స్టార్ట్ చేసింది రీజన్ ఏంటి అంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఫామ్లోకి అందుకోవడం ఇదే పిచ్ మీద ఆడడం బాగా ఉన్నారు మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి దేవర్ డెఫినెట్లీ ఫేవరెట్స్ కానీ శుభ్మన్ గిల్ నితీష్ రాణా ఆడిన తీరు ఏదైతే ఉందో వాళ్ళకి స్ట్రైక్ రొటేషన్ అవ్వలేదు నితీష్ రాణా చాలా గట్టి కొట్టబోయాడు షాట్లు టైమింగ్ కుదరలేదు ఫీల్డర్ దగ్గరికి వెళ్ళాయి శుభ్మన్ గిల్ డాట్స్ ఆడాడు అండ్ దాని ద్వారా ఒక రాంగ్ కాల్ బ్రిలియన్స్ రన్అట్ సో ఓపెనింగ్ అనేది రన్అట్ ద్వారా వచ్చింది అండ్ డాట్ బాల్స్ తర్వాత ద లాస్ట్ థింగ్ ఒక బ్యాటింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసేది రన్అట్ ఫస్ట్ థింగ్ ఫీల్డింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసేది రన్అట్ రన్అట్ కావద్దు అని బ్యాటింగ్ సైడ్ అనుకుంటారు ఏదో రన్అట్ వస్తుంది అని చెప్పి ఫీల్డింగ్ సైడ్ అనుకుంటారు రన్అట్ వచ్చు ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వికెట్ పడుతూనే ఉన్నాయి త్రిపాఠి ఒక ఎండ్ని హోల్డ్ చేసుకున్నా అక్కడ నరేన్ అవుట్ అయిపోయాడు తర్వాత వచ్చి మార్గన్ అయితే నా దృష్టిలో ది మోస్ట్ డిసప్పాయింటింగ్ డిస్మిసల్ ఒక మంచి స్ట్రైట్ డ్రైవ్ త్రిపాఠి దగ్గర నుంచి మార్గన్ బ్యాట్కి వెళ్ళింది బాల్ పక్కకి వెళ్ళింది మార్గన్ వాస్ కాట్ మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళాలని చూడలేదు అంత లోపల కాల్ చేశాడు త్రిపాఠి పరిగెత్తుకుంటారు మంది మార్గన్ పరిగెత్తారు అదో అవుతున్నాడు సో ఇంత అయోమయ గందరగోళంలో ఉన్నప్పుడు మార్గన్ వాస్ కాట్ నో వేర్ అండ్ ఈజీగా మారుసి వచ్చి వికెట్ కొట్టేశాడు సో మార్గన్ వితౌట్ ఫేసింగ్ ఎ బాల్ అవుట్ అవ్వడం అనేది పెద్ద దెబ్బ ఆ మార్గన్ పెద్ద ఫామ్లో ఉన్నాడా అని మీరు అనినా అక్కడ మార్గన్ వికెట్ ఒక క్యాప్టెన్ వికెట్ వితౌట్ ప్లేయింగ్ ఎ బాల్ ఎస్పెషలీ 4 డౌన్ ఉన్నప్పుడు అట్లాంటి ఒక సంఘటన జరగడం అనేది చాలా చాలా డిమారలైజింగ్గా ఉంటుంది అది యాక్చువల్గా బ్యాక్ని బ్రేక్ చేసింది కేకేఆర్ బ్యాటింగ్ అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అంశం ఆ తర్వాత దినేష్ కార్తిక్ త్రిపాఠి మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అనేది కనిపించింది త్రిపాఠి అవుట్ అయ్యాడు దినేష్ కార్తిక్ ఒక స్ట్రైన్ వికెట్ మూవ్ ఆన్ రసల్ వచ్చాడు రసల్ అవుట్ అయిపోయాడు కమిన్స్ వచ్చాడు సరే ఎక్కడ కూడా ఆ స్కోర్కి ఆ వేగం అందుకోలే సరే లాస్ట్ 10 ఓవర్స్ వాళ్ళు దాదాపు 80 దాకా కొట్టారు లాస్ట్ 4 ఓవర్స్లో 36 దాకా కొట్టారు ఇవన్నీ బాగానే ఉన్నాయి లెక్కలు మాట్లాడుకోవడానికి కానీ 133 ఆన్ దిస్ పిచ్ అవుతామియా 160-170 కొడితే కూడా చేజ్ చేసే సందర్భాలు చూసాం 190 వాస్ చేజబుల్ ఆన్ దిస్ వాంకెడే వికెట్ అలాంటిది 133 అంటే వర్కౌట్ కానే కాదు ఒక బౌలింగ్ బ్రిలియన్స్ కావాలా అది అవ్వాలంటే సరే ఆ బౌలింగ్ బ్రిలియన్స్ శివమావి వచ్చాడు ఫస్ట్ ఓవర్లో క్యాచ్ డ్రాప్ నేను స్టార్ట్ చేసేదే 133 అండ్ అందులో మీకు ఫస్ట్ ఓవర్లో క్యాచ్ డ్రాప్ హౌ తర్వాత మళ్ళీ ఒక వికెట్ జాస్ బట్లర్ వికెట్ పడింది హెల్మెట్ కొట్టారు జాస్ బట్లర్ని లక్కీలీ ఫర్ ఆర్ఆర్ లక్కీలీ ఫర్ ఎం ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు ఎటువంటి సిమ్టమ్స్ ఒక ఇంకా ఏమి రాలేదు కంకషన్ సిమ్టమ్స్ ఏమీ కనిపించలేదు డాక్టర్ వచ్చాడు చూశాడు ప్లే అన్నాడు బాగానే బట్లర్ అవుతాడు సంజు శాంసన్ వచ్చాడు జైస్వాల్ అవుతాడు దుబే అవుతాడు తేవాతియా వచ్చాడు ఇక్కడ దుబే అండ్ తేవాతియాని పంపించడంలో ఒక లాజిక్ ఏంటనేది మనం రెండు విధాలుగా ఆలోచించుకోవాలి ఫస్ట్ ఏంటి మిల్లర్ ఇస్ అ ఫినిషర్ సరే తను లాస్ట్లో వచ్చి ఫినిష్ చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ తనకి ఇద్దాం దట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియన్ ఆల్రౌండర్స్గా తేవాతియా అండ్ శివం దుబేని రాజస్థాన్ రాయల్స్ ఒక లాంగ్ టర్మ్ అసెట్స్గా చూస్తున్నాయి సో వాళ్ళకి ఎంత ఎక్కువ బ్యాటింగ్ వస్తే అంత మంచిది తేవాతే వీళ్ళు డెఫినెట్లీ బోల్ ఉన్న ఏకైక లెగ్ స్పిన్నర్ తనే కాబట్టి శివం దుబేకి బౌలింగ్ ఇచ్చారు శివం దుబేకి బ్యాటింగ్ ఇస్తున్నారు గో అండ్ ప్లే అని చెప్తూ ఉన్నారు సో ఇది చాలా చాలా పాజిటివ్ సైన్ కానీ మిల్లర్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఆప్టిమల్ యూసేజ్ మిల్లర్ది చేయాలంటే తను 4లో రావాలి 2 డౌన్ రావాలి కానీ వీళ్ళని ఇట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా చూస్తున్నారు అండ్ ఇక్కడ 2 6లు 1 4 ఏదన్నా వచ్చిందంటే ఆ స్కోరింగ్ అనేది ఇంకా కంఫర్టబుల్గా తయారవుతుంది ఆలోచన ఏదైతే ఉందో ఇది చాలా చాలా పాజిటివ్ ఆలోచన ఎస్పెషలీ ఫర్ శివం దుబే నేను టీంలోకి వచ్చి టీంలోకి బయటకు వెళ్ళి ఏంది పరిస్థితి అనుకుంటున్న టైంలో ఇలా ఒక ఫ్రాంచైజీ తనని బ్యాక్ చేయడం తనకి భరోసా ఇవ్వడం తన నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తామని నమ్మకం కలిగించేలాగా తనకి ఒక మంచి ప్లేస్లో బ్యాటింగ్ చేయించడం అనేది చాలా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అది మనం 2 విధాలుగా చూసుకునే అంశం అవుట్ అయిపోయిన తర్వాత మిల్లర్ వచ్చాడు మిల్లర్ తర్వాత ఒక ఎల్బిడబ్ల్యూ డిసిషన్ ఉంది భయ్య అసలు ఎంపైర్ ఏం చేస్తున్నాడా లేకపోతే ఏం తిని వచ్చాడో ఏం చేసి వచ్చాడో అర్థం కాల వైడ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పిచ్ అయ్యింది
అంతసేపు చూశాడు, చూసి 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 ఇట్లా అన్నాడు. మిల్లర్ వెంటనే రివ్యూ చేసుకున్నాడు, అక్కడ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్ పడింది. సో అది అది ద ఓన్లీ థింగ్ దట్ వాస్ అనిపించింది ఈ మ్యాచ్లో, ఒక డెసిషనే. ఆ తర్వాత సింపుల్గా చేస్ చేసుకుంటూ వెళ్ళారు. డాట్ బాల్స్ కేకేఆర్ ఆడింది మనం అబ్జర్వ్ చేసుకుంటే 20 ఓవర్స్లో 56 డాట్ బాల్స్, అంటే దాదాపు 10 ఓవర్స్ డాట్ బాల్స్. అంటే మీరు ఉన్న మిగిలిన 64 బాల్స్లో ఎంతను కొడతారు? 64 బాల్స్లో 133 కూడా ఆల్మోస్ట్ 12 రన్స్ ఫర్ డబుల్ చేసి కొట్టారు. సో ఆ 56 డాట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో బాగా హర్ట్ చేశారు కేకేఆర్. ఆర్ఆర్ ఆ తప్పులు చేయాలి, స్ట్రైక్ రొటేషన్ మీద ఫోకస్ చేశారు. దాంతోపాటు కేకేఆర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాయి, నో బాల్ రావడాలు, వైల్డ్ రావడాలు, లెగ్ బైల్ రావడాలు, ఇవన్నీ కనిపిస్తూ వచ్చాయి. 133 దగ్గర ఉన్నప్పుడు మీరు అన్ని ఎక్స్ట్రాస్ ఇస్తే వర్కౌట్ కాదు, 2 ఎక్స్ట్రాస్ ఇచ్చినా కూడా ఎందే అనుకుంటారు. సో అక్కడ ఆ ఆస్పెక్ట్లో కేకేఆర్ కొంచెం ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ 1 బ్యాట్స్మెన్ బ్యాటెడ్ త్రూ, సంజు శాంసన్ లాస్ట్ దాకా ఉన్నాడు. యాజ్ ఎ క్యాప్టెన్గా కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో ఏం చేశాడో సంజు శాంసన్ కూడా అదే చేశాడు. అలాగే చేయాలి, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేయాల్సింది అదే T20లో, ఎస్పెషలీ ట్రికీ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇలా ట్రికీ చేసెస్ ఉన్నప్పుడు బ్యాట్ త్రూ అవుట్ ఆటోమేటిక్గా రన్స్ వస్తాయి. వికెట్లు పడకుండా ఆపాడు, ఒక్క ఫాల్ షాట్ ఆడలా, ఒక్క క్యూట్ లిటిల్ షాట్ ఆడలా, ఒక్క ఎక్స్ట్రా వికెట్ షాట్ ఆడలేదు, ఒక్క రిస్కీ షాట్ ఆడలేదు, హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళాడు. దానివల్ల ఏమైంది, శివం దూబి వచ్చినప్పుడు తను 64లు కొట్టాడు, తివాత్య ట్రై చేశాడు ఆడడానికి, తర్వాత మిల్లర్ వచ్చి 4లు కొట్టేసి ఫినిష్ చేస్తాడు, ఇవన్నీ వర్కౌట్ అయిపోయినాయి వాళ్ళకి. శుభ్మన్ గిల్ వెరీ బ్యాడ్ డే, బ్యాటింగ్ సరిగ్గా క్లిక్ కాలేదు, 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. నితీష్ రాణా బ్యాడ్ డే, మిస్ఫీల్డ్ కనిపించాయి. ఆంద్రే రసల్ బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ చేయలేదు. బౌలింగ్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే మేబీ ఈజ్ నాట్ ఫిట్, ఆర్ లేకపోతే మొరగనేమని ఆలోచిస్తున్నాడు అనేది తెలియదు. శివమావి బాగానే వేశాడు, ప్రసిద్ధ్ కృష్ణాన్ని 14th ఓవర్ దాకా హోల్డ్ చేయడం కూడా మంచి డిసిషన్. శివమావి పవర్ ప్లేలో వేస్తాడు, వికెట్లు తీస్తాడు, ప్రసిద్ధ్ లాస్ట్లో వచ్చి కొంచెం కంట్రోల్ చేస్తాడు. పవర్ ప్లేలో చాలా రన్స్ లీక్ అయిపోయినాయి కదా, అన్ని రన్స్ లీక్ కాకూడదు అక్కడ. యశస్వి జయస్వాల్ మంచి షాట్స్ ఆడు, గుడ్ మెన్షన్ అక్కడ చేయాల్సింది యశస్వి జయస్వాల్. బాగా ఆడాడు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కూడా టీంలో ఖచ్చితంగా ఉంటాడు యశస్వి జయస్వాల్. ఇది రాజస్థాన్ రాయల్స్కి కావాల్సిన విజయం. ఈ విజయం వల్ల ఏమవుతుంది, ఒకటి వాళ్ళు లాస్ట్ పొజిషన్ నుంచి 6th పొజిషన్కి వెళ్తారు, 2 వాళ్ళ క్యాప్టెన్ మళ్ళీ లాస్ట్ దాకుండా ఒక మ్యాచ్ని ఆడిపించాడు. సో తన యాటిట్యూడ్ చేంజ్ అవుద్ది, తన ఇప్పుడు తన వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుద్ది బ్యాటింగ్ పట్ల. శివం దుబే లాంటి ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. క్రిస్ మారిస్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు, వికెట్లు తీశాడు, రన్అట్లు చేశాడు, కట్టడి చేశాడు, అన్నీ చేశాడు అక్కడ. రయాన్ పరాగ్ క్యాచ్ల మీద క్యాచ్లు పెట్టి సెల్ఫీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ వచ్చాడు. సో వీళ్ళందరికీ ఎంత పెద్ద కాన్ఫిడెన్స్ బూస్టర్ ఒకసారి ఆలోచించుకోవచ్చు మనం అంతా కూడా. కేకేఆర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నథింగ్ వర్క్ ఫర్ దమ్. శివమావి బౌలింగ్ వర్కౌట్ అయినట్టుంది, వరుణ్ చక్రవర్తి సునీల్ వికెట్లు తీసింది వెంట్ ఫర్ రన్స్, అది రన్స్ బాగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దర్ బ్యాటింగ్ ఈజ్ నాట్ లుకింగ్, బ్రెండన్ మెక్లమ్ క్లియర్గా చెప్పాడు అక్కడ వే నీడ్ టు షో సమ్ ఇంటెంట్ అని. సో చేంజెస్ కంపల్సరీ కనిపిస్తాయి. నరేన్ ప్లేస్లో బెన్ కటింగ్, అండ్ అలాగే ప్రసిద్ధ్ ప్లేస్లో హర్భజన్ సింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మ్యాచ్లో. ప్రసిద్ధ్ ఆర్ మావి ప్లేస్లో హర్భజన్ సింగ్ రావచ్చు, కమ్మిన్స్ ఇంకొక ఛాన్స్ వచ్చి అది కూడా కుదరకపోతే ఫర్గ్యూసన్ తీసుకొని రావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ మనం నెక్స్ట్ మ్యాచ్లో మాట్లాడుకుందాం. ఓవరాల్గా రైట్ నౌ రాజస్థాన్ రాయల్స్కి పర్ఫెక్ట్ విన్ అది. అందరు ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేశారు, సాకరి అద్భుతమైన బౌలింగ్, ముస్తాఫిజుర్ అద్భుతమైన బౌలింగ్ స్పిన్తో, సో వీళ్ళు ఐ మీన్ స్లోవర్ వన్స్తో. సో అందరి కృషి ఉంది కాబట్టి ఈ విక్టరీ విల్ బి ఎంజాయ్డ్ బై రాజస్థాన్ రాయల్స్ అలాట్. మీరు అనుకుంటున్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.